ఏ విధముగా తండ్రి వారి ముందు ప్రవర్తించాలో కొద్ది నిమిషాలు తండ్రి మాతో మీరు మాట్లాడారు. ఈరోజు కూడా ఆ సంగతులను తండ్రి మరలా మేము కొనసాగించుచుండక మాతో మా అందరితో మీరు మాట్లాడండి. మీ సహాయం లేకపోతే మేమేమీ మాట్లాడలేము దేవా. మాకు అవసరమైన సంగతులు తండ్రి మీరు అందిస్తారని మేము ఎదురు చూస్తున్నాం. కాలయాపనకు తండ్రి అనుకూలం కాని మాటలు మేము చెప్పుకొనక మా జీవితాలకు అవసరమైన సంగతులను ధ్యానించడానికి తండ్రి మమ్మును మా సహోదరులను అందరినీ ఇక్కడ మీరు నిలబెట్టారని మేము నమ్ముచున్నాం. విన్న దాని ప్రకారం తండ్రి తల్లిదండ్రులుగాను పిల్లలుగాను తండ్రి వారు విన్న మాటల ప్రకారం కట్టుబడి బ్రతికే భాగ్యమును దయచేస్తారని కోరుతూ సమస్త మహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని విలువైన సంగతులు మరలా ఈరోజు మనం విందాం. గతించిన రాత్రి ఒక మాటతో మనం బయలుదేరాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. గతించిన రాత్రి ఎంతమందికి విషయాలు జ్ఞాపకం ఉన్నాయో నాకు తెలియదు. ఇప్పటికీ తల్లిదండ్రులే పిల్లలకు అలంకారము అన్నాం. పిల్లలు తల్లిదండ్రులకు పేరు తెస్తారు లేదో తర్వాత విషయం, కానీ కనిన తల్లిదండ్రులు పిల్లలకి అలంకారంగా ఉండాలట. వారికి ఎలా మనం అలంకారంగా ఉండాలి, వారిని ఎలా మనం తీర్చిదిద్దాలి అన్న దానికి మనం బైబిల్ని అడిగితే బైబిల్ మనకి మరలా చూపించిన వచనం ఏంటో మనకు తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6 మనం కలుపుకు చదువుకుపోయాం. ఎఫెసీ పత్రిక 4:6 మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అన్నాడు. పిల్లల యొక్క వారి యొక్క మనస్సు మీద వారి ఎమోషన్స్ని పాడు చేసేది ఎవరంటే చెప్పండి, పేరెంట్స్. తండ్రులారా, మీ పిల్లలకు మీరే అలంకారము. ఎలా అలంకారంగా ఉండాలి అనడానికి ఈరోజున్న క్రొత్త నిబంధన పట్టుకున్న క్రైస్తవులకి ఒక చక్కటి మార్గదర్శకురాలుగా కనిపించింది ఎవరు అన్నా, క్రైస్తవులమైన మనకే లేనన్ని ఇలువలు ఆ తల్లికున్నాయి. తనను నిందిస్తున్న వారిని, గాయపరిచిన వారిని కూడా నా ఏలినవాడా అన్నంత గొప్ప తగ్గింపు గుణం కలిగిన గొప్ప స్త్రీ ఆమె. ఎక్కడ చూసినా తన పరిస్థితులన్నీ గందరగోళ పరిస్థితులుగా ఉన్నా కుటుంబంలోనూ ప్రయాణంలోనూ ఏ విధముగా చూసినా తనకి శాంతి సంబంధమైన పరిస్థితులు దొరకకపోయినా దేవుడి సన్నిధులు అయినా దొరుకుతుందేమని వస్తే అక్కడ కూడా పోరేమి తగ్గలేదని మనం చదువుకున్నాం. అలాంటి గందరగోళ పరిస్థితుల్లో సరేలే అని ప్రార్థన చేసుకుంటున్న టైంలో సేవకుడు దైవజనుడు ఏమన్నాడు, తాగొచ్చావా అని అడిగాడు. ఆయన అక్కడ కూడా ఆయమేమి రెచ్చిపోకుండా, నాదేం తప్పుందని ఎగిరెగిరి పడిపోకుండా, నా ఏలినవాడా నీ దాసురాలను నేను అంతే. ఎంత తగ్గింపు! మనల్ని గాయపరిచిన వారిని కూడా మనం గాయపరచకూడదని, మనల్ని బాధ పెట్టిన వారిని కూడా మనం గౌరవించాలని ఆ తల్లి క్రొత్త నిబంధనలో లేకపోయినా మనకు క్రొత్త పాఠాలు నేర్పుతుంది. ఎవరు అన్నగారు, ఈ పిల్లలను కొంచెం సైలెంట్గా ఉండమని చెప్పు, తర్వాత ఎదిగినట్లు
బాగా విందాం. ఎప్పుడైతే ఈ విలువైన మాటలు మనం నేర్చుకున్నామో, బిడ్డను ఎలా పెంచిందంటే, ఎప్పుడో 30 సంవత్సరాల 35 సంవత్సరాల తర్వాత వేసుకోవలసిన దైవజనిని యొక్క వస్త్రం ఎప్పుడు చిన్నప్పటి నుండి యూనిఫామ్గా ఏటేట చూపిస్తూ ఒరే నువ్వు ఎలా ఉండాలరా అని నేర్పించిందట. ప్రభు యొక్క బోధలో శిక్షణలో ఎలా పెంచాలి అంటే ఒక రోల్ మోడల్ మనకు కనిపించింది ఎవరు? అన్నగారు. చదువుకున్న వచనానికి ఏమాత్రం తీర్చిపోదు. సమయాలకి సిగ్గు తెచ్చేదిగా లేదు, కానీ సమయాలకి అలంకారంగానే ఉంది ఆ తల్లి. ఇప్పుడు ఇదే మాటను మంచిగా ముందుకు కొనసాగుతాం. పిల్లలకు కోపము రేపక ఎవరు కోపం రేపేది? తండ్రులే. ఎట్లా అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. తండ్రి తల్లిని ఊరకే నిందిస్తున్నాడట. భర్తలకి లోకుగా ఎవరు దొరుకుతారు చెప్పండి? చెప్పండి, ఇంక జీకి పెట్టి ఏం కాదు, భార్యలు. ఊర్లో ఉన్న గొడవలన్నీ తెచ్చుకొని లోకుగా దొరికేది ఎవరంటే భార్య. ఆమె మీద అరుస్తాడు. పిల్లలు చూస్తున్నారు రోజు. రోజు చూస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, మా నాన్న మా అమ్మని ఎప్పుడు ప్రేమించడు, మా నాన్న ఎప్పుడు మా అమ్మను ప్రేమించడు, ఎప్పుడు ప్రేమించడు. నేను మరలా అడుగుతున్నాను, తండ్రులారా, మీ పిల్లలు మిమ్మల్ని చూస్తూ బతుకుతున్నప్పుడు ఆ పరలోకమందున్న తండ్రి ఎలా ఉంటాడో మీకు తెలియాలన్నా, భూలోకంలో ఆ దేవుని ప్రేమ ఏంటో, ప్రేమకు అర్థాలు ఏంటో వాళ్ళకి తెలియాలన్నా, తల్లిదండ్రుల్లోనే పిల్లలు ప్రేమ అనురాగాలు ఎదుక్కుంటారు. ఎప్పుడైతే ప్రేమ తన తల్లిదండ్రుల మధ్య లేదో, ఆ పిల్లలు బాగా ఒక కక్ష పెట్టేసుకున్నారండి. వీళ్ళ అమ్మను మాత్రం గౌరవించడు, కానీ వీళ్ళ నాయన వాళ్ళ అమ్మగారు ఫోటోకి మాత్రం దాన్ని పెడతాడట. ఎవరు తండ్రి? మీకు అర్థమైందంటే వీళ్ళ పిల్లలకి ఏమవుతుంది? నాయనమ్మ, నాన్నమ్మ. వాళ్ళ నాన్నమ్మను మాత్రం బాగా చూసుకుంటాడట, వీళ్ళ అమ్మను మాత్రం బాగా చూసుకోడట. ఆ పిల్లలకి ఏమర్థమైందో చెప్పనా? మా అమ్మను చూడలేనప్పుడు నువ్వు మీ అమ్మను మేమెందుకు చూడాలని నిర్ణయం తీసుకున్నారట. చూసారా? మన పిల్లలకి మనం ఏమి నేర్పిస్తున్నామంటే, నేను చెప్తున్నా, మన మాటలు బాగోకపోతే మన పిల్లల మాటలు బాగోవు, మన చేష్టలు బాగోకపోతే మన పిల్లల పనులు కూడా బాగోవు, మన పనికి దొంగ మెట్టలమైతే మన పిల్లలు కూడా పనికి దొంగలు అవుతారు, మన బూతులు మాట్లాడే వాళ్ళం అయితే మన పిల్లలు కూడా బూతులు మాట్లాడతారు, మన దొంగ స్వభావం కలిగిన వారైతే మన పిల్లలు కూడా దొంగ వైఖరి కలిగిన వారు అవుతారు. నువ్వు ప్రేమ అనురాగం లేనివాడు అయితే నీ పిల్లలు కూడా ప్రేమ అనురాగం లేనివారే అవుతారు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ లోకంలో ఎన్ని లేవు చెప్పండి? ఎన్నో. ఇలాంటివన్నీ మనకు కనిపిస్తున్నప్పుడు బైబిల్ అంటుంది, మీ పిల్లలకు బోధ చేయాల్సింది మీరే అన్నాడు. నా పిల్లలకి కోపం రేపకుండా వారిని సరిగ్గా నేను పెంచాలంటే ఎలా నువ్వు అడిగితే బైబిల్ అంటుంది, నువ్వే ప్రభు యొక్క బోధ నేర్పించాలి. అంటే నా పిల్లల యొక్క ఎమోషన్స్ నేను టచ్ చేయకుండా ఉండాలి అంటే, వారు కృంగిపోకుండా ఉండాలి అంటే, నా పిల్లలకి బోధ చేయాల్సింది ఎవరట? నేనన్నట. గమ్మత్తు ఏంటంటే, నాకేమొచ్చాను నా పిల్లలకి చేస్తాను, మనకేమీ రాదు. మనకేమీ రానప్పుడు మన పిల్లలకి మనమే నేర్పిస్తాం. మనకు బూదులు బాగవచ్చు, ఇంకా గొడవలు బాగవచ్చు, ఇంకా తిరగడం బాగవచ్చు, ఇంకా సిగ్గుపడే అనే సంగతులు అన్నీ బాగవచ్చు. మనకు రాంది ఏంటి? ఒప్పుకుందాం. ఏం రాదు మనకి? వాక్యం తెలియదు మనకి, దేవుని గుర్చిన బోధ మనకు తెలియదు. అందుకే మన పిల్లలకు కూడా ఏమీ తెలియదు. అందుకే మన సొసైటీకి మన పిల్లలు ఏమైపోతున్నారంటే, చీడపురుగులు అవుతున్నారు తప్ప మేలుకరమైన కుమారులుగా లేరు అని నేర్చుకున్నాం. మరి ఎలా? గతించిన రాత్రి అన్నాను మనం చూసాం, ఈరోజు రాత్రి మరొక రైటర్ని మనం ఒకసారి టచ్ చేద్దాం.
చూద్దాం ఒకసారి. 78వ కీర్తన. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి ఒకసారి. 78వ కీర్తన మొదటి వచనం నుండి. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి. ఈ మైక్ కొంత తేడా ఉందా? అది బాగుందా? నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. విందాం. పిల్లలకు ఎలా బోధ చేయాలంటే ఇంచుమించు 5-6 తరాలకి గుర్తుండిపోయేలా బోధ చేయాలని రైటర్ అంటున్నాడు. ఎవరు? ఆసాపు. ఆసాపు అంటే ఏంటి? చచ్చింది గొర్రె చెప్పండి. ఆసాపు అంటే ఏంటి? సమకూర్చువాడు అని అర్థం. ఏమి సమకూర్చువాడు? 3-4 తరాలకు గుర్తుండిపోయేలా దేవుని మాటలను, బోధలను సమకూర్చువాడు. ఎవరు? ఆసాపు. ఎవరి ఆసాపు? ఎవరి ఆసాపు? చరిత్రను అడిగితే మనకు సిగ్గు కలిగేలా ఉంటుందని చరిత్ర. ఒకసారి బాగా జ్ఞాపకం చేసుకుంటే చరిత్రను ఒక్కసారి అలా వెనక్కి వెళ్ళండి. గొర్రెలు కాసుకుంటున్న వాడిని పిలిచాడు ఎవరు? యెహోవా దేవుడు. నువ్వు కాయాల్సింది గొర్రెలను కాదు, నా జనాంగాన్ని అని. ఆడుకుంటున్న టైంలో అడవిలో అరణ్యంలో గొర్రెల వెనక తిరుగుతున్నవాడు రాజదండం పట్టడానికి దేవుడు తీసుకొచ్చాడు. ఎవరు ఆయన? దావీదు గారు. ఆయన ఎక్కాడు సింహాసనం. ఒకే ఒక్క ఫైట్తో తన లైఫ్ టర్నింగ్ అయిపోయింది. ప్రపంచంలో ఎవడో మర్చిపోడు ఆ ఫైట్ అలాంటిది. ఏ ఫైట్ అది? 6-7 అడుగులు ఉన్నవాడిని విశ్వాసంతో కొట్టేశాడట. అలాంటి వీరుడు రాజుగా పట్టాభిషేకానికి సిద్ధమైపోయాడు. వచ్చాడు రాజుగా అయిన తర్వాత గొప్ప కోటలు నిర్మించుకున్నాడు, ప్యాలెస్లో తిరుగుతున్నాడు. అలాంటి టైంలో ఒకరోజు ఒక సీన్ చూడలేకపోయాడు. ఎవరు? దావీదే. ఎక్కడున్న నేను ఈరోజు ఈ ప్యాలెస్లో ఉన్నా, నన్ను ఎక్కడుంచిన దేవుని సన్నిధి అదిగో అక్కడెక్కడో గుడారంలో ఉండిపోయింది, ఇది నేను తట్టుకోలేను అన్నాడు. మరి ఏం చేయాలనుకున్నాడు? దేవునికి ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాడు. ఆ మందిరం అలాంటి ఎలాంటి మందిరం కాదు, స్వర్ణ దేవాలయం కట్టాలనుకున్నాడు. ఇదంతా మాకు ఎందుకు అనుకుంటున్నారేమో. ఆసాపు అనే అడ్రస్ మనకు దొరకాలంటే తవ్వకాలు ప్రారంభించాల్సిందే. ఆసాపుకి మాకు సంబంధం ఏంటంటే మన పిల్లలకి ఏం చెప్పాలో మనకు తెలియాలంటే మనకి ఈరోజు రాత్రి మనకు చెప్పేది ఎవరట? ఆసాపుతో కాసేపు మనం మాట్లాడితే కానీ మనకి ఏమీ తెలియదట. అది సంగతి. ఆయన ఏం సమకూరుస్తున్నాడంటే దేవుని మాటల్ని 6 తరాలకి సమకూర్చేంత గొప్ప మేధావట. ఇందుకు ఈయనెవరు? ఖాళీగా కూర్చున్న కవి కాదు, ఖాళీగా కూర్చుని కబుర్లు చెబుతున్న వ్యక్తి కాదు, అరుగుల మీద అక్కడెక్కడ కూర్చుని సామెతలు చెబుతున్నవాడు కాదు. మరెవరైనా ఒక వీరుడు సూర్యుడుగా ఒక వ్యక్తి రాజు అయితే ఆ రాజుకి మదిలో పుట్టిన ఒక గొప్ప కోరిక, నా దేవునికి స్వర్ణ దేవాలయం కట్టాలి, నాకన్నా గొప్పగా దేవుని సన్నిధి ఉండాలి అని వెళ్ళి ప్రార్థన చేశాడు. నీ కోరిక బాగుంది కానీ నువ్వు కట్టొద్దన్నాడు ఎవరిని? దావీదుని. ఎందుకో చెప్పనా? నీ చేతులు రక్తము చేత తడిసిపోయి నీ కొడుకు కడతాడులే అన్నాడు. ఎవరా కొడుకు? సొలొమోను. సొలొమోను స్వర్ణ దేవాలయాన్ని స్టార్ట్ చేశాడు. దావీదు ఎంత ముందస్తు చూపు కలిగిన వాడంటే, భవిష్యత్తు ఎరిగిన వాడంటే, స్వర్ణ దేవాలయం అని ఒక పెద్ద మందిరం రావడానికి ముందే ఏమేం టీం సంవత్సరమో దేవాలయానికి అన్నిటినీ రెడీ చేశాడు. ఎవరు? దావీదు గారు. స్వర్ణ దేవాలయం అంటే ఏంటి? బంగారం. గుడిలో, గర్భగుడిలో
దేవుడికే బంగారం ఏదో ఒక ఏదోటి పెట్టారట, బంగారం ఆభరణం ఏదోటి, అదే పట్టుకెళ్ళిపోతున్నారు. ఏంటి దొంగలు, ఏంటి దేవుడు గర్భగుళ్ళు అది, గల్లా పట్టి అట్టిపోయేవాడు ఒకడు, ఉండి అట్టుకుపోయేవాడు ఒకడు, దేవుడు ముక్కుపడ కూడా అట్టుకెళ్ళిపోయేవారు ఒకరు. మహానుభావులు ఎంత ఎత్తుకెదుగుతారంటే దేవుడు భయం కూడా ఉండదు. గుళ్ళో ఉన్న దేవుడు యొక్క ఆభరణం అట్టుకుపోతే మరి గుడి అంత బంగారం అయితే స్తంభానికి ఎలా దాని వెళ్ళి టకాలం కొట్టి పట్టుకెళ్ళిపోతారు అన్నమాట, అంత భక్తి. అందుకే దావీదు గారు ముందే ఏం చేశాడంటే దేవాలయానికి కావలసిన అంత పోలీసు బలగాలు కొత్త నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేశాడు. ఇదిగో దారపాలకులు ఎవరైతే చెకింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరినీ రెడీ చేశాడు, వాళ్ళందరినీ పోలీసు బలగాలన్నీ రెడీ చేశాడు, అందరు రెడీ అయిపోయారు. ఆ టీంలోనికి ఎవరు వచ్చారంటే కోరాహు సంతతంతా పోలీసు బలగాలుగా సైనిక బలగాలుగా దిగిపోయారు. ఇదొక నోటిఫికేషన్. దేవాలయం బయట బాగానే ఎస్కార్ట్ రెడీ అయిపోయింది, ఇప్పుడు దేవాలయం లోపల ఆరాధికులు కావాలి, క్వైర్ టీం కావాలి, సింగర్స్ కావాలి. ఆ సింగర్స్ స్టైల్గా పాడేవాళ్ళు కాదు, ఆ సింగర్స్ లోకంలో ఆర్కెస్ట్రాలో పాడేవారు కాదు. మీకు అర్థమవుతుంది, కొంతమంది విచిత్రమైన మనుషులు ఉంటారు, అక్కడ పాడేస్తారు ఇక్కడ పాడేస్తారు. ఈ మధ్యకాలంలో చాలామందికి చూద్దాం అలా ముందుకెళ్ళి కొద్దిగా విషయాలు అర్థమవుతాయి. ఎవరండి ఈయనంటే ఆ బ్యాండ్లో పాడతాడండి, అందుకే తీసుకొచ్చాను, ఇటు బ్యాండ్లో పాడేవాడట దేవుడు పాటలు పాడతాడట. మరి దేవుడు తెలియదు పాపం, ఆడికి మంచి స్వరం ఉందని. బాగా వినండి, ఆసాపు జీవితమే చెల్లుమని పోయే సాక్ష్యం, ఆసాపు రచనే మన కుటుంబాలకి మన పిల్లలకి గొడ్డలు పెట్టు. చూద్దాం ఎప్పుడైతే ఆయన ఏం చేశాడంటే, ఆయన ఏమి నేర్పించాడంటే, వెళ్ళిన తర్వాత దావీదు గారు బయటంతా కావలు గాయడానికి సైనికులను తయారు చేశాడు, లోపల దేవుణ్ణి ఆరాధించడానికి సింగర్స్ టీం కావాలని, ప్రత్యేకమైన సంగీతకారులు గాయకులు కావాలని ప్రత్యేకమైన ఒక టీంను రెడీ చేశాడు. ఆ టీంలో ఒక మెంబరే, ఎవరు చెప్పండి, ఆసాపు. ఇమేజ్లు మీకు కనబడుతున్నాయా, అది సొలొమోను మందిరం. చూసారు ఎంతమంది ఉన్నారు సింగర్స్, అందులో మేడ్ సింగర్స్ కొంతమంది ఉంటారు, వారందరినీ ఒకే తాటి మీద పాడిస్తున్నవారు, ఒకే స్వరంతో ఒకే గీతం జాతీయ గీతాలుగా పాడే గీతాలు అవి. అలా టైంలో ఆసాపు పాడుతుంటే పబ్లిక్ అంతా వింటున్నారట. ఎవరు పబ్లిక్? పబ్లిక్ అంటే ఎవరు, ప్రజానికం. అందరూ ఆసాపు కీర్తనలో ఎలిగెత్తి పాడుతున్న టైంలో ఒక మాట గమనిక, కొంచెం ఆగుతాం. ఆసాపు కీర్తనలు విన్నారు, ఇంకా ఏ కీర్తనలు విన్నారో ఒకసారి ఆ మాట ఒత్తిడి మనకు తెలియాలంటే కొంతసేపు ఈయన ఎవరో కొంచెం లోతుకెళ్ళి మనం వెనక్కి వద్దాం. చూద్దాం ఒకసారి ఈయన ఎవరో, ఆసాపు గారిని ఎలా రెడీ చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం, దావీదు గారు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. ఆ ఉద్యోగ భర్తీ దేనిని గూర్చంటే ప్రత్యేకముగా 25వ అధ్యాయం పాటకులు గాయకులను గూర్చి. 25వ అధ్యాయం మొదటి దినవృత్తాంతాల గ్రంథం మొదటి వచనం నుండి, మరియు దావీదును ఆసాపు యామాను సేవ నిమిత్తమే ప్రత్యేకపరిచి సితారాలను స్వరమండలాలను తాళములను వాయించుచు ప్రకటించినట్లుగా నియమించిరి. ఈ సేవావృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంతనగా అని చెబుతూ ఎంత అని మనం అడిగితే 7వ వచనంలో, యెహోవా గానము చేయుటకు నేర్పు పొందిన తమ సహోదరులతో కూడా నున్న ప్రవీణులైన వారు పాటకుల లెక్క 288 అన్నాడు. సుమారు 200 అంటే ఇంచుమించు 300 లోపు. ఒకవేళ మీరు తీసుకుంటే 250 పైసలు కా రౌండ్ ఫిగర్ మాట్లాడుకుంటే. వీళ్ళందరూ దేనికి వచ్చారంటే, విచిత్రమైన మాట ఉంది అక్కడ, ఏ మాట, సేవ చేయడానికట. ఏ సేవ కనిపిస్తుందా మీకు, ఏ సేవ చేయడానికి వచ్చారట? పాటలు పాడడం కూడా ఏటట, సేవ. అటెన్షన్ అవసరం ఇక్కడ.
పాటలు పాడడం కూడా సేవ. పాటలు పాడుతున్నవాడు ఎవడు పడితే వాడు పాడడానికి వీల్లేదు. ఇలా అన్నందుకు నా మీద పడిపోయారు చాలామంది. ఎవడు పడితే వాడు పాడడానికి వీల్లేదు. అదొక సేవ. వాక్యం బోధించడం ఎంత ప్రత్యేకమైన పరిచర్యో, సహోదరులకి వంట వడ్డించడం ఎంత ప్రత్యేకమైన పరిచర్యో, పేదవారిని ఆదరించడం ఎంత ప్రత్యేకమైన పరిచర్యో, దేవునికి స్తుతి కీర్తనలు పాడడం కూడా ఒక ప్రత్యేకమైన పరిచర్య. ఎవరిని పడితే వారిని తీసుకొచ్చి బాగా పాడతాడండి, నేను పాడించండి అంటే దేవునికి ఇంపు కదట, అసహ్యం. తమ్ముడు చెప్పాడు ఇందాక, బతుకులు బాలైనప్పుడు మనమేంటి ఆరాధికులుగా దేవునికి. దేవునికి పాటలు పాడడానికి ఎవరిని ఎంపిక చేశారంటే ప్రావీణ్యత కలిగిన వారు, పైగా ఆత్మ ప్రేరణకు సంబంధించిన వ్యక్తులు, పైగా లేవీల వంశకులు. ఎవరు పడితే వారు ఉండడానికి వీల్లేదు. బూతులు పాడేవాడు పాటలు పాడడానికి వీల్లేదు. సినిమా పాటలు పాడుతున్నవాడు దేవుని కీర్తనలు పాడడానికి వీల్లేదు. దేవుని విశ్వాసులు, దేవుని పిల్లలు తప్ప ఇక ఎవ్వరు దేవుని పాటలు మారు మనసు లేని వారు పాడడానికి వీల్లేదు. 250 మంది లేదా 300 లోపున్న జనాంగంలో ఎవరో ఎక్కడో ఒక మూలన ఉన్నాడట. ఎవరు? ఆసాపు. అంతమంది జనాంగంలో ఎక్కడో మూలన ఉన్న వ్యక్తిని గూర్చి బైబిల్లో ఆయనకంటే ఒక ప్రత్యేకమైన కీర్తనలు, ఆయనకంటే ఒక పట్టిక, ఆయన పేరు ఇంత రికార్డ్ బైబిల్లో ఎందుకు పెట్టాడంటే అందరిలో ఉన్న అందరిలో అంటాడు కాదు. నలుగురిలో ఉన్న నలుగురిలా ఉండడు. ఆయన దేవుని గురించి ఆలోచించే విధానం వేరు, ఆయన దేవుని గురించి ఆతృత వేరు, ఆయన దేవుని పట్ల భావం వేరు, బాధ్యత వేరు. ఎంత ఎత్తుకెదిగాడంటే ఎక్కడో గుంపులో ఉన్న మనిషి దావీదు కీర్తనకు ఏమాత్రం తీసిపోని జాతీయ గీతాలు రాశాడట. ఎవరు? ఆసాపు. రాను రాను ఇశ్రాయేలు తరాలకి గుర్తుండిపోయిన మాట ఏంటో చెప్పనా? దావీదు పాటలు పాడితే దావీదు పాటలతో పాటు ఆసాపు పాటలు కూడా పాడాలని రూల్స్ పెట్టారట. జాతీయ గీతాలు అంటే ఒక మాట చెప్పనా, మనకు జనగణమన కానీ మా తెలుగు తల్లి కానీ ఇక ఏవైతే దేశ గౌరవానికి మాతృభాషకు సంబంధించిన గేయాలు గీతాలు ఉన్నవో మనం ఎంత గౌరవిస్తామో ఆసాపు కీర్తనలు కూడా అంత గౌరవించేవారట. ఇప్పటికీ గౌరవిస్తారట. ఎవరు? ఇస్రాయేల్ జనాంగం. అంత ఫేమస్ సాంగ్స్ అయినవి, అంత వీరోచితమైన విశ్వాసం కలిగిన వాళ్ళది. ఆ మాట చూస్తే విచిత్రం అనిపిస్తుందని ఒకసారి ఒక మాట చూద్దాం. మనం చూద్దాం ఒకసారి ఇదే వృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 30వ వచనం దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియా అధిపతులు లేవీలకు ఆజ్ఞాపింపగా సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిన ఎవరు? కింగ్ హిజ్కియా, రాజు, సైన్యాధిపతులు, ఎవరైతే ఘనాపాఠిలుగా పిలువబడిన వారు ఉన్నారో వాళ్ళందరూ తలదించి చేతులు కట్టుకొని భయభక్తులు కలిగి జాతీయ గీతాలుగా పిలువబడుతున్న దావీదు కీర్తనలు, ఆసాపు కీర్తనలు గౌరవంతో దేవుని ఆరాధించారట. ఈరోజు కీర్తనలు ఎవరు పాడుతున్నారని అడుగుతున్నా, ఎవరు పాడుతున్నారు సంఘాల్లో కీర్తనలు? ఎవరు పాడుతున్న ఈ రోజు కీర్తన? మరలా అడుగుతున్నా, ఎవడు పాడితే వాడు పాడడానికి కీర్తన ఒప్పుకోడా దేవుడు అంటే ఒప్పుకోడు. ఆయనకు ఆరాధికులు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు ఆయన కావాలి. పాట అయినా బోధ అయినా బతుకైనా ఎవరు పడితే వారు వద్ద ఆయనకి. ఆయనకి కావలసిన వారు ఆయనను ఆయనగా అర్థం చేసుకున్నవారు. అంతమంది జనాంగంలో ఒక్కడుగున్నవాడు ఎలా బయటకు వచ్చాడంటే ఆయన తీవ్రత లాంటిది, ఆయనకు దేవుని పట్ల ఉన్న ఆతృత లాంటిది. నలుగురులో ఉన్న నలుగురు లాంటి వాడు కాదు, అందరిలో ఉన్న అందరిలో ఉండిపోడు.
ఆయనకంటూ దేవుని పట్ల ఒక ప్రత్యేకమైన ఆత్మను నడిపింపు కలిగిన వాడు. మిమ్మల్ని అడుగుతున్నా నేను, గుంపులో ఒక్కళ్ళా ఉండిపోయావా? ఆ గుంపులో ప్రత్యేకంగా దేవుని దృష్టికి నువ్వు ఉన్నావా? నేను మరలా అడుగుతున్నా, నువ్వు దేవునికి పాట పాడుతున్నప్పుడు నీలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆసాపును అడుగుతా అంటాడు, ఎస్ నేను ప్రత్యేకమైన వాడిని అని ఆయనకి చెప్పుకోకపోయినా దేవుడే చెప్పించి దావీదు కీర్తనతో పాటు ఆసాపు కీర్తనలు ఏం తీసుకోవని ఇజకియాయే ప్రకటించాడట. బైబిల్లోనే ఆయన కీర్తనలు రికార్డ్ చేసి దాశారు బైబిల్లో, అంత ఉన్నతమైనవి. నేను ఒక మాట ఓపెన్గా అంటానండి, దేవుని పాటలు ఎవరు పాడుతున్నారు ఈరోజు అంటే ఎవరు పాడుతున్నారు చెప్పండి? గొంతు సన్నగొన్నాడు పాడాలంటే ఎక్కడుంది బైబిల్? అలాగని సన్నగొన్నాడు పాడాలని ఎక్కడుంది బైబిల్లో? చక్కగా ఉన్నవాడిని పాడమంది బైబిల్. ఎక్కడెక్కడో సినిమాల్లోనూ సీరియల్లోనూ స్టేజ్ షోల మీద పాడినోడు ఈరోజు పాటలు పాడిస్తున్నారు. సభవా ఇదే. నేను అడుగుతున్నా, ఎవరో దేవుడికి ఇరిగి నరిగిన బతుకులు, ఇరిగి నలిగిన స్వరాలు, అవే దేవునికి ఇంపు తప్ప. పబ్లిక్లోకి వెళ్ళాలంటే సన్నటి స్వరం. పబ్లిక్లోకి వెళ్ళాలా, పరలోక దేవుని దృష్టికి వెళ్ళాలా? ఈమధ్య నన్ను అడుగుతున్నాడు, నువ్వు రాయి అని. రాస్తా, నేను రాస్తా. దేవుని కృప అయితే ఏమన్నా చేయగలం. ధూళి వంటి వారు, పురుగు వంటి వారు, పనికిరాని వారు, చెత్త వంటి వారిని దేవుడు, లెక్కల్లో లేని వారిని, ఎన్నిక లేని వారిని ఆయన ఉపయోగించుకుంటే ఏమన్నా చేయగలం మనం. వద్దు, మన ఆలోచనలు దేవునికి ఇష్టంగా ఉంటాయని మనం ఒక ఫ్రేమ్ సృష్టించుకోవద్దు. మన గుండెల్లో ఒక ఇమేజ్ పెట్టుకోవద్దు. నీకంటే ఒక కొత్త దేవుణ్ణి, కొత్త చిత్తాన్ని, ఒక ఫ్రేమ్ని రెడీ చేసుకోవద్దు. బైబిల్ దేవుడు దేవుడే, ఆయనకి నచ్చింది మనం చేయాల్సిందే, మనకు నచ్చింది మనం చేసి దేవుడికి నచ్చదని అనుకోవడం అది అమాయకత్వం. ఇలాంటి వ్యక్తి, ఇలాంటి గొప్ప వ్యక్తి వీరోచితమైన కీర్తనలు రాసడట. దావీదు కీర్తనలకే తగ్గిన కీర్తనలు అయితే ఇజకియాయే తలదించి ఆ కీర్తన వింటే మరి మనం ఏం చేయాలి? మనం కూడా తలదించి మా పిల్లల్ని ఎలా పెంచాలో నేర్పించవయ్యా రచయిత అని ఒక్కసారి మనం కూడా అడగాలి. అడుగుదామా? అడుగుదాం. ఆయనలో ఉన్న క్వాలిటీస్ ఏంటో చెప్పనా? ఆయన ఒక రచయిత, ఒక సంగీతకారుడు, ఒక దీర్ఘదర్శి. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి చూడండి. పాట రాయగలడు, పాడగలడు, సంగీతం ఇవ్వగలడు, భవిష్యత్తు ఏం జరగబోతుందో ప్రవక్తగా కూడా మాట్లాడగలడు. అది ఒక పాఠకుడికి, ఒక గాయకుడికి, ఒక కోయిర టీంలో ఉండవలసిన క్వాలిటీ అది. నేను అనుకుంటాను, ఒకవేళ భవిష్యత్తులోనే ఓపెన్గా అయిపోయింది, ఒకవేళ భవిష్యత్తులో మా టీం నుంచి ఏమైనా పాటలు రాస్తే ప్రత్యేకించి ఎవరైతే గొప్ప దైవజనులారో వాళ్ళతోనే పాడిస్తాం, వాళ్ళతోనే పాటించాలి. ఎందుకు? వాళ్ళ పాడాలి, వాళ్ళే పాడాలి, ఇంకెవరు పడతారు పాడడానికి వీళ్ళది. ఎవరైతే దేవుని బిడ్డలు గొప్పగా దేవుని కొరకు బతికే ఉన్నారో వాళ్ళతోనే పడుద్దాం. మన గొంతు సన్నగా ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, మనకు కావాల్సింది ఒకే ఒక్కటి, భద్రముగా యెహో పట్ల భయభక్తులు కనుగ ఉన్నవారు, ఆరాధికులుగా ఉంటే చాలు, ఆ నలుగురు ఉంటే చాలు. ఇలాంటి వ్యక్తి, ఇంత ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి ఎన్నో కీర్తనలు, 73 నుండి 83 కీర్తన వరకు ఇన్ని కీర్తనలు, ఇంచుమించు 12 కీర్తనల రచయిత, ఇన్ని కీర్తనలు బైబిల్లో పరిశుద్ధాత్ముడు మక్కికి మక్కి పెట్టాడంటే, అది మన బతుకు సంబంధించిన పాఠాలు పెట్టాడంటే, ఆయన్ని అడగకపోతే ఈ రోజుకి ఎవరిని అడుగుతాం? అందుకే అడుగుదాం. తల్లిదండ్రులారా, మీ పిల్లలకి బోధ ఎలా చేయాలో మీకు తెలియాలంటే పాటలోనే బోధ చేసిన ఆసాపును అడగండి అంటున్నాడు ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో నాతో. పిల్లలారా, మీ పిల్లలకి శిక్షణ ఎలా ఇవ్వాలో మీకు తెలియాలంటే మీరు నేను కలిసి ఒకసారి ఆసాపు పాటను, బోధను ఒకసారి తలపోయండి అంటున్నాడు ఈరోజు నీతో నాతో. వెళ్దాం ఒకసారి 78వ కీర్తన, త్వరగా 78వ కీర్తన మొదటి వచనం నుండి. నా జనులారా, నా బోధకు చెవియొగ్గు, నా నోటి మాటలకు చెవియొగ్గుడి,
నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదని మాట ఎక్కడో చదువుకున్నాం, ఈ మాట మనం ఎక్కడో చదివాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆశాపు కీర్తనలో మాట ఎత్తి మాట్లాడేవని నా బోధ ఉపమానములుగా నేను మాట్లాడతా అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉటంకించిన ఆ మాట ఎక్కడిది అంటే ఇదిగో ఆశాపు బోధలోదట. అంటే ఎంత గొప్ప కీర్తనలో చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈయన కీర్తనలో ఒక మాట ఎత్తితే దావీదు కీర్తనలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటే ఇజ్కియాయే తలదించి ఈయన కీర్తనలు వింటే మనమెంత మన సాష్టాంగ పడిపోయి నేర్చుకోవాలి కీర్తన. బోరలు పడిపోయి మాకు కూడా చెప్పబోయే మా పిల్లల పిల్లలకు చెప్పుకుంటామని వినాల్సిందే. ఏమంటున్నాడు అయినా పెద్ద అయినా, నా జనులారా నా బోధకు చెవియొగడి, నా జనులారా నా బోధకు చెవియొగడి. అంటే ఆ రోజు 280 మంది పైన లేదా ఇంచుమించు 300 లోపున్న అంతమంది కీర్తనకారుల మధ్య ఆ క్వైర్ టీంలో నిలబడి పాడుతున్నప్పుడు పబ్లిక్ అంతా పాటగా వింటలేదట, మరి బోధగా వింటుందట. బోధగా వారు వింటూ ఏమని వింటున్నారో వింటున్న వారికి ఏం చెప్తున్నట్టు చూడండి, నా నోటి మాటలకు చెవియొగ్గడి, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గోడ వాక్యములను నేను తెరిచి నేను తెలియ చెప్పెదను, మాకు తెలిసిన సంగతులే మా పితరులు మాకు వివరించిన సంగతులే చెప్పెదను. ఏమంటున్నాడు చూడండి, మీరందరూ నా బోధ వినండి, నేను నోరు తెరిచి ఉపమానముగా మాట్లాడతాను, పూర్వకాలపు గోడ వాక్యములను నేను తెలియ చెప్తున్నాను. సీక్రెట్ విషయాలు ఉన్నాయట చెబుతాడట, రహస్యమైనవి నిగూఢమైనవి గోడమైనవి కొన్ని సంగతులు ఉన్నవి, అవి నేను ఎలుగెత్తు చెబుతా మీరు వినాలి అన్నాడు. వినాల్సిందే. ఎప్పుడైతే ఎన్ని గోడార్థమైన సంగతులు ఉన్నాయన్నారో పబ్లిక్ ఒక్కసారి గుండెలు అదిరిపోయేలా దగ్గర పెట్టుకుని వింటాం మేము చెప్పవయ్యా అన్నట్టు ఎదురు చూశారు. ఈరోజు ఉన్నారండి, సిద్ధపడిన హృదయాలు ఉన్నాయి, ఈరోజు వినగలిగే చెవులు ఉన్నాయి, ఈరోజు గ్రహించే మనసులు ఉన్నాయి, ఈరోజు లేవు. అప్పుడప్పుడు బైబిల్ ఎవరు బైబిల్ అయినా ఓపెన్ చేయండి, బాగా ఒక పుస్తకం నలిగిపోయి ఉందనుకోండి, ఆ పుస్తకం ఆయనకి ఇష్టం అన్నమాట. 66 పుస్తకాల్లో ఆయనకి సామెతల గ్రంథం బాగా నలిగిపోయి ఉంటే ఆయనకి సామెతల గ్రంథమే ఇష్టం. ఆయనకి ఒక ఆయన కీర్తన గ్రంథం నలిగిపోయి ఉంటే ఆయన కీర్తన గ్రంథమే ఇష్టం. ఆయనకి ఇక బైబిల్లో నీకు ఏది నలగలేదంటే నీకు అసలు నీకేమీ ఎక్కలేదు అనమాట. కొత్త బైబిల్ ఎలా కొన్నది అలాగుంటాయని కొంతమంది బైబిల్లు మహాభక్తులు అనమాట. ఇంక వాళ్ళు పేజీలు కూడా ఏడో కొన్ని బైబిల్ చూసారా, అసలు ఎప్పుడు బైబిల్ ఓపెన్ చేయలేదన్నమాట. ఇలా ఉన్నాము, మనం ఉన్నదాన్నే మనం చదవలేకపోతున్నామే, ఉన్నదాన్ని అర్థం చేసుకోలేకపోతున్నామే. ఆ రోజు పబ్లిక్కి రచనగా ఏమీ లేకపోయినా వినికిడిగా వాళ్ళందరికీ చెప్తున్నారట, ఇదిగో కొన్ని పురాతనమైనవి గోడమైనవి రహస్యమైనవి మా పితరులు మా చెవిలో మాకు వినబడేలా మా బతుకులకు బోధించారు, మాకు తెలిసినవే మేము చెప్తాం, మేము సోది చెప్పమన్నారు. ఎవరు నన్ను ఏమని చెప్పమన్నాం అనుకోండి, ఏం చెప్తారు? అసలు విషయం చెప్పరు, సోది చెప్తారు మనకి. ఎప్పుడైనా చూసారా, ఏమని చెప్పమన్నాం అనుకోండి, దేవుని మాటలు కాదు, మామూలుగా ఏ విషయాలన్నా చెప్పమనండి, పనికొచ్చే విషయాలు చెప్పమండి, చెప్పరు, ఏం మాట్లాడరు. ఇంకేం పెద్దరకమయ్యనిది, దేనికి వచ్చిన పెద్దరకం, ఏం మాట్లాడు. ఎవరినైనా చెప్పమంటే గుర్తుపెట్టుకుని ఎవరైనా పెద్దల దగ్గరికి వెళ్ళి మనం సలహా అడిగాం అనుకోండి, ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి సలహా అడిగితే ఆయన మనకు సలహా చెప్పడానికి బదులు ఏం చెప్తాడు చెప్పనా, ఆయన సెల్ఫ్ చెప్తాడు మనకి. సెల్ఫ్ అంటే ఏంటి, మధ్య వచ్చిందిగా సెల్ఫీ. సెల్ఫీ అంటే ఏంటి, నాది నా గొప్ప నేను. ఒకప్పుడు చక్కగా అందరు నిలబడితే అందరూ ఒకసారి లైన్గా రండి నవ్వండి అని టక్ మంది తీసుకోరు. ఇప్పుడు ఎవడు ఫోటో ఆడితే, ఎవడ సెల్ఫ్ ఆడితే, సెల్ఫీ. ఈరోజు చూడండి, ఎక్కడికి పోయినా వయసుకు తగ్గ మాటలు లేవు, వారి ఎక్స్పీరియన్స్ ఏమీ మనకు చెప్పరు. కానీ ఈయన అంటున్నాడట, నేనేదో మీరు నా దగ్గరకు వచ్చారని నా మాటలు వింటున్నారని నోటుకొచ్చింది అని మాట్లాడను, నాకు తెలిసిన సంగతులు నా పితరులు చెప్పిన సంగతులు గోడమైనవి పురాతనమైన సంగతులే నేను చెబుతాను, కానీ కాలయాపన సంగతులు ఏమీ చెప్పను, కథలు చెప్పను, మా కుటుంబాలకి మీకు మాకు ఉపయోగపడే సంగతులే చెబుతానంటున్నాడు. ఏం చెప్తావయ్య అంటే కిందకి వెళ్తున్నాడు, ఏం చెప్తున్నాడట, యెహోవా స్తోత్ర క్రియలను ఆయన బలమును
ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరముల్లో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లు ఆ రాబోతున్న రాగాల తరాల్లో ఎవరైతే నిలబడ్డారో ఆ రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ రాబోవు తరాల్లో నిలబడ్డవారు కూడా లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు వీరును దేవుని యందు నిలక్షణ గలవారే దేవుని క్రియలను మరవకయుండి. ఎన్ని తరాలు చెబుతున్నాడు చూడండి, ఎన్ని విషయాలు మాట్లాడుతున్నాడు చూడండి. ఇప్పుడు నేను చెబుతున్నవి మీకే కాదు, మీరు మీతోనే కాదు, మీరు మీ పిల్లలకు చెప్పాలి, ఆ పిల్లలు ఆ తర్వాత తరానికి చెప్పాలి, ఆ తరం వారు మరొక తరానికి చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంచుమించు మీరు లెక్కలేసుకోండి, 6 తరాలకు సరిపోయేలా మీరు బోధ చేయాలన్నాడు. ఎన్నట ఇంచుమించు 6 తరాలు లోపు తరాల వారికి మీరు యెహోవాను గూర్చి చెప్పాలి. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆసాపు మీ పితరులు మీ పెద్దవారు నీకు ఏం చెప్పారయ్యా అని అడిగితే ఆసాపు అంటున్నాడు, మా ఫోర్ ఫాదర్స్ మంచోలు కదని చెప్పాడు అన్నట్టు. నీకు అర్థమైందా? మా తాతల మంచోలు కదని చెప్పాడట. ఎవరికి? ఆసాపుకి. అర్థం లేదేమో, ఎలాంటివి మనకు అర్థమవు. నేను మరలా చెప్తున్నా, ఆసాపు మమ్మల్ని చెవియొగ్గినమన్నావు, నువ్వు బోధ చేయమన్నావు, ఇంచుమించు తరాల తరాల వారు వినాలంటున్నావు, ఇందుకే నీకు ఏం చెప్పారయ్యా మీ పెద్దవారు? నువ్వేం నేర్చుకున్నావు, మేమేం చెప్పాలి, మా పిల్లలకి ఏం చెప్పాలి, ఏం చెప్పాలని అడిగితే ఆయనకి చెప్పింది చెబుతున్నాడు ఏమనంటే, మా పితరులు యథార్థ హృదయం కలిగిన వారు కారు, దేవుని విషయమై స్థిర మనసు లేనివారు, మా పితరుల వలె మేము తిరగబడకుండా ఉండాలని మా పితరులు మాకు చెప్పింది ఏంటంటే, ఒరే మన పితరులు యథార్థవంతులు కారు. ఇది ఇంత చెప్పి మనకు చెప్తున్నది ఏంటట, మీ తాతలు మంచోళ్ళు కాదురా అని చెప్పాడట. మనకేం చెప్పారండి? మన తాతల కోసం ఏం చెప్పారండి మనకి? చెప్పండి ఒకసారి. ఈ ఊరికి పెద్దవారు అనుకుంటున్నాం, ఎవరు? మా తాత. మా తాతకు మీసాలు ఎంత ఉండేవి తెలుసా? ఎంత ఉండేవి. మా తాత మీసం మీద ఏమి నిలబెట్టాడు చెప్పనా? నిమ్మకాయలు టమాటకాయలు కూడా నిలబెట్టేవాడు. మా తాత ఏంటో తెలుసా? ఏ ఆయిల్ వాడేవాడు తెలుసా? ఏ ఆయిల్ ఆయిల్ ఏం వాడేవాడు అంటే చెప్తారు ఇక్కడ లిస్టు. ఈ గొప్పలండి, కొంతమంది విచిత్రంగా చెప్తారు. మా తాత కంచం దగ్గర కూర్చుంటే ఎంత తినేవాడు తెలుసా? ఎంత తినేవాడు? ఎంత తిన ఇద్దరు తినేది తినేవాడట. ఇప్పుడు ఏమి నేర్చుకోము అందులో పాట? మేము ఇద్దరు తినేది తినేలా? మీ తాత మీసాలు పెంచితే మేమేమి నేర్చుకోవాలి? ఏం పాఠం అది? మీ తాత నిమ్మకాయ నిలబెడుతుంది, మేమే కాయలు నిలబెట్టాలి? ఏటి పాఠాలు? ఏటి ఏమి నేర్పిస్తావు నీ మనవళ్ళకి మనవరాళ్ళకి? బైబిల్ అంటుంది మీ ఫోర్ ఫాదర్స్ అందరూ బ్యాడ్ ఫిలోస్, పనికి రాని వారు, దేవునికి అసహ్యులు, హృదయ శుద్ధి లేని వారు. ఇలా పిల్లలకు చెప్తున్నప్పుడు అవునా అని అడుగుతారు వాళ్ళు. మా తాత మంచోడు కదండి, దేవుని దృష్టికి మంచోడు కాదు. నేను మరలా అడుగుతున్నా, మీ తాతలు లేదా మన తాతలు యేసుక్రీస్తుని ఎరిగిన వారా కాదు? అంతకుముందున్న మన పెద్దలు ప్రభువుని ఎరిగిన వారా కారు? దేవుని దృష్టికి యథార్థత లేనివారు, దేవుని దృష్టికి గొప్పతనం లేనివారు మరి ఎలా ఉన్నారు? ఈ కీర్తన ఆయన అంటాడు, వాళ్ళని ఎందుకు వదిలేశాడంటే, బిడ్డ పరతరాలు గుర్తుండిపోవలసిన మాట అంటున్నాడు ఆసాపు. ఎందుకు వదిలేశారంటే ఆసాపు అంటున్నాడు, నీకోసం వదిలేశాడు వాళ్ళని. ఎవరిని? నా పితరుల్ని ఎవరి కోసం వదిలేశాడట? నువ్వు భూమి మీదకి రావాలంటే మీ అయ్యి బతకాలి, మీ అయ్యి బతుకుండాలంటే వాళ్ళయ్యి బతుకుండాలి. మీ తాతలందరూ బతుకుంటే నువ్వు బతుకుంటావు. నీకోసం ఇన్ని తరాలని వదిలేశాడు ఆయన. ఈ కీర్తన చదువుతున్నప్పుడు మనకి ఏమి నేర్పిస్తుందంటే, మన పిల్లలకి కూర్చోబెట్టి చెప్పాల్సిన మాట ఏంటి చెప్పినా, రే మేమెవ్వరు మంచి వాళ్ళం కాకపోయినా, దేవుని దృష్టికి మేము యథార్థవంతులం కాకపోయినా, ఈరోజుకి నువ్వు నేను ఇలా సజీవు లెక్కలు ఉన్నామంటే కారణం ఏంటి చెప్పినా, దేవుని స్తోత్రక్రియలు గొప్పవరా, ఆయన వల్లనే బతికమని పిల్లలకి చెప్పలేడు. గొప్పలు కాదు, పాడైపోయిన చరిత్రలు కాదు,
పనికి రాని గొప్పల కాదు, ఇదిగో మీ తాత ఈ మూల నుండి ఆ మూల వరకు ఎంత భూమి అంది అని చెప్పకండి, అవసరం లేదు. ఎంత భూమి ఇచ్చినా తాత లాస్ట్కి మిగిలే భూమి ఎంత అదిగో తెలిసిపోయింది, జీకే పెట్టు ఎంత అంతే 6-3 అయి చెప్పండి. కొంతమంది విచిత్రంగా చెప్తారండి, మీ తాతకి ఫ్యాన్స్ ఎక్కువరా, ఈ ఈదులోకి వెళ్ళిన ఫ్యామిలీ ఉండేది, ఆ ఈదులోకి వెళ్ళిన ఒక ఫ్యామిలీ ఉండేది, ఇలాంటి చెప్పండి పిల్లలకు బాగా. మీ తాత పెద్ద ఘనాపాఠ అని చెప్తే ఆహా తాత పేరు నిలబెట్టాలనుకుంటాడు వాడు, ఎవరు మరి నేనేం తగ్గకూడదుగా అనుకుంటాడు. ఏం చెప్తున్నారు మీ పిల్లలకు వచ్చి పనికి రానివి ప్రాపర్టీ విషయాలు చెత్త విషయాలు మీ పిల్లలకి చెప్పొద్దు. దయచేసి మన పిల్లలకి చెప్పాల్సింది ఒకే ఒక్కటే, మన పితృలు దేవుని దృష్టికి మంచివారు కారు, నరుల్లో ఎవరు ఆయన దృష్టికి మంచివారు కారు, నీతిమంతుడిగా ఎవరు ఆయనకి కనబడలేదు. నీతో సహా నాతో సహా దేవుని బిడ్డలుగా ఈరోజు మనం బతుకున్నామంటే కారణం ఒకే ఒక్కటే, దేవుని మహాక్రియ అని మన బిడ్డలకి చెప్పాలట. చదువు ఒకసారి వాక్యం మరలా, మా పితరులు యథార్థ హృదయం కలిగిన వారు కారు, దేవుని విషయంలో స్థిర మనసు లేని వారు, తమ పితరుల వలె నా తరాలు కూడా తిరగబడకుండా మూర్ఖులుగా తిరగబడకుండా ఆ తరాన్ని పోలి ఉండకుండా దేవుడట కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఒకసారి అవి చూడమన్నాడట. వాళ్ళు తిరగబడి రాలిపోయారు. ఈరోజు నువ్వు బతుకున్నావంటే నువ్వు వచ్చే టయానికి వాళ్ళు ఉండకూడదు అనుకున్నాను, వాళ్ళున్న టైంలో నీ కొరకు నేను ఎదురు చూశాను అన్నాడు. నిజంగా ఈ మాట మనం చదువుతున్నప్పుడు చరిత్ర అంతా రాసేసాడు ఈ కీర్తనలో. ఈ కీర్తన అంతా ధ్యానిస్తే మనకి సరిపోదు కానీ టైము, కొన్ని మాటలు మాత్రం రికార్డ్ చేశాడు. ఏమన్నాడు, మా పితరులు యథార్థ హృదయం కలిగిన వారు కారు, మా పితరులకి స్థిరమైన మనసు లేదు, మా పితరులకి పైగా తిరుగుబాటు స్వభావం ఎక్కువ, ఇంకా చెప్పాలంటే మూర్ఖులు. నిజమా ఆసపు అంటే యథార్థంగా ఒప్పుకుంటున్నాడు ఆసపు, ఎస్ మా పితరులు మూర్ఖులు. ఎలా సాక్ష్యం ఏమి అని అడిగితే రాసుకొస్తూ అంటున్నాడు 14:13, ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అందరికీ నడిపించను, ఆయన నీటిని రాశిగా నిలిపెను, పగటి వేళ మేఘములో నుండి రాత్రంత్రి అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను, అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను, బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. చివరికి మా పితరులు చేసిన పని ఏంటంటే ఇన్ని గొప్ప కార్యాలు చూసి ఆయన మీద విరోధముగా పాపము చేశారు. అది మా పితరుల బ్యాక్ హిస్టరీ. నేను చెబుతున్నాను ఇస్రాయేల్ పితరులే కాదు మన పితరులు చేసిన పనులు నేను చెప్పండి. ఆయన ఇచ్చిన జీవితాన్ని అనుభవిస్తూ, ఆయన ఇచ్చిన ఆహారాన్ని తింటూ, ఆయన ఇచ్చిన ఆయుష్కాలాన్ని గడుపుతూ, ఆయన గురించి పట్టించుకోకుండా తిరగడమే రెక్లెస్, మూర్ఖత్వం. మన పితరులు చేయలేదా, మన తల్లిదండ్రులు చేయలేదా, మన పాత చరిత్రను ఒకసారి తొంగి చూడండి. ఏం చేసాం మనం? బతికిచ్చిన వాడిని గురించి ఆలోచించడం మానేస్తాం, జీవితాన్ని ఇచ్చిన వాడిని గురించి అసలు పట్టించుకోవడం మానేస్తాం. అన్ని అద్భుత కార్యాలు చేసిన ఆయన లెక్కల్లోనికి మనం తీసుకోకుండా ఇంకా పాపం చేసాం అంటున్నాడు ఆయన. నిజమే కదండి, వాళ్ళకి ఎన్ని అద్భుత కార్యాలు చేశాడంటే సముద్రాన్ని ఏం చేశాడట, పాయలుగా చేసి అద్దరికి నడిపించేశాడట. పాయలుగా చేశాడట సముద్రం. ఏ సముద్రం అది? ఎర్ర సముద్రం. వింత ఏంటో చెప్పనా, ఎర్ర సముద్రం పాయలైనప్పుడు నువ్వు నేను అక్కడ ఉంటే ఏం చేస్తాం, ఏం చేస్తామండి? ఇవతల నుంచి అవతలకి వెళ్ళిపోతాం అంటారేమో, అది కదా ఆన్సర్. అక్కడ మనం ఉంటే ఏం చేస్తాం అని చెప్తున్నాను, నోరెల్లబెట్టి కళ్ళు పెద్దవైపోయి ఏంటి వింత. ఎబ్రీ గ్రంథకర్త ఏమన్నాడంటే 11వ అధ్యాయంలో, వారు పొడి నేల మీద నడిచి, పొడి నేల మీద. నేను చెప్తున్నానండి, వర్షం వచ్చిపోయినా 10 రోజులైనా తడి ఆరదు. ఎందులో? ఇసుకలో. వర్షం వచ్చి 10 రోజులైనా తడి ఆరని ఇసుక గుణం ఆ రోజు ఇస్రాయేల్ నెల నడిపించినట,
వారి అరికాలికట తడంటుకోకుండా నడిపించడం ఎంత గొప్ప ఆశ్చర్యకారం అండి. తడంటుకోలేదట, అంతేక వారి అరికాలికి తడి ఇసుక తగలలేదట, పొడి నేల మీద అలా నడుచుకుంటూ చక్కగా వెళ్ళిపోయారట. నేను అంటున్నాను, ఎర్ర సముద్రం పాయలైపోయిన దగ్గర మనం ఉంటే అనంతం ఏం గుర్తు వస్తుంది మనకి? ఎర్ర సముద్రం గుర్తు రావాలి. మన కూర వేసుకున్న ఎర్ర సముద్రంలాగా ఉండాలి. రాత్రి ఒక అది వేస్తారు, ఏంటది సాంబార్ అని, అది ఇంకా సాంబార్ బదులు మనకి ఏం గుర్తు వస్తుంది? ఎర్ర సముద్రంలాగా గుర్తు వస్తుంది. అన్నం తిన్నా, నిద్ర పోయినా, ఎక్కడికి పోయినా నలుగురు కూర్చొని మాట్లాడుకున్నా, అరే మన దేవుడు ఎంత గొప్పవాడు రా, సముద్రం పాయలు చేసేసిర్రా అని చెప్పుకోవాలి. కానీ మహానుభావులట అలా ఎదరికి వెళ్ళేసారు కట, సముద్రం చేసిన సముద్రంలో జరిగిన కార్యాన్ని పక్కన పెట్టేసి, మోజెస్ ఎరన్యూలో మాకు వాటర్ లేదయ్యా అన్నారట. గొప్పోళ్ళు చూసారు, మాకు నీళ్ళు లేవు, అరణ్యంలో సావడానికా మమ్మల్ని తీసుకొచ్చావు, మాకు మంచి వాటర్ కావాలన్నారట. మరొక వింత జరిగింది, బండల నుండి నీళ్ళు కాదు, అక్కడ ఒక మాట ఉంది, సముద్రమంత విస్తారమైన, సముద్రమంత విస్తారముగా, ఎర్ర సముద్రం పాయలైపోవడమే మర్చిపోయే లోపే అసలు మర్చిపోలేం, ఎర్ర సముద్రం పాయలవడమే ఇంత అయితే బండ నుండే సముద్రాలు వచ్చాయట. ఇటు మర్చిపోయే సంగతిలో చెప్పండి, అవి బండ నుండి సముద్రం రావడం ఏంటి? బండ నుండి నేను అనుకున్నాను చాలా కాలం, ఇస్రాయేల్ అరణ్యంలో నీళ్ళు ఇచ్చాడంటే ఏదో చిన్న ట్యాప్లో వచ్చిందేమో అనుకునేవాడిని నేను, బ్లాక్ అండ్ వైట్ మూవీలు చూసి. పాత సినిమాల్లో, దేవుడి సినిమాల్లో దేవుడు కూర్చుంటే పాదంలోంచి నీళ్ళు వస్తాయి చూసారా? ఏ సినిమాని అడగను. కొన్ని సినిమాల్లో, దేవుడి సినిమాల్లో దేవుడు నీళ్ళు ఇప్పించమంటే, అంటే బైబిల్ కాపీ పేస్ట్లు అవన్నీ, మన భారతీయ మైథాలజీలో ఆ దేవుడు కూర్చుంటే ఆ దేవుడు పాదంలోంచి నీళ్ళు వస్తాయి ఇలా ట్యాప్లాగా. ట్యాప్ రాలేదు, ఇక్కడ ఏమొచ్చిందట? సముద్రము వారి జంతువులకు వారి పిల్లలకి ఈదితే అందనంత నీరు ఎడారిలో రావడం అంటే వింత కాకపోతే ఏం చెప్పను. ఈరోజు ఒక న్యూస్ అల్చల్ చేస్తుంది చూసారు లేదో, సహారా ఎడారులనట మంచు కురుస్తుందట, ఇది ఇదేమి ఏ పరిణామానికి దారితీస్తుందో భయమేస్తుందని శాస్త్రవేత్తలు జుట్టు మీక్కుంటున్నారు. ఇప్పుడు సహారా ఎడారిలో మంచు కురిస్తేనట ఏమైపోయారట? ఫోటోలు పట్టుకుని తీసుకుంటున్నారు. ఇప్పుడు మంచు కురిస్తేనే ఫోటోలు పట్టుకుని రెడీ అయిపోతే ఆ రోజు ఫోటోలు తీసే అవకాశం లేదు. కానీ సముద్రం వచ్చిందట ఎక్కడికి? బండ నుండి మర్చిపోగలవండి. ఇన్ని అద్భుత కార్యాలు చూసి చివరికి అన్నారట, చాలా వింతగా ఉంటుంది, ఒక మాట ఉంది అక్కడ, బండ నుండి నీళ్ళు ఇచ్చాడు, సముద్రం అంత విస్తారమైన నీళ్ళు ఇచ్చాడు. అరే అరే ఫ్రెండు, నాకు డౌట్ వచ్చిందిరా. ఏంటంటే 20వ వచనంలో చూడండి, ఎంత విచిత్రమైన ప్రజలు, ఆయన మండను కొట్టగా నీళ్ళు ఉరికెను. 18 వారు ఆశకులది ఆహారం అడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించిరి ఈ అరణ్యములో. దేవుడు భోజనం సిద్ధపరచగలరా? ఇంకా విచిత్రమైన మాట, ఆయన బండను కొట్టగా నీళ్ళు ఊపుకెను, నీళ్లు కాలవలే పారెను. ఈయన్ని చేసినాడు అన్నం పెట్టగలంటారా అని అడిగారట. నీకు ఈ లాజిక్ అర్థమైందో లేదో, ఒరే నీళ్ళు ఇచ్చాడు, ఇన్నిచ్చాడు, ఇన్ని చేశాడు, అన్నం పెట్టగలంటారా? ఇండి వాళ్ళు ఏమనాలి? మూర్ఖులు అనకపోతే ఏమనాలి? ఆ సాపు ఏం తప్పు మాట్లాడలేదు. నన్ను అడిగితే ఇంకో 4 పదాలు ఎక్కువన్నా పర్లేదు, ఏం తప్పం లేదు. ఆశాపు అన్నది కరెక్ట్ లాంగ్వేజ్ ఉపయోగించాడు, ఖచ్చితమైన భాషా పరిజ్ఞానంతోనే మాట్లాడాడు. మూర్ఖులు కదండి, బండ నుండి సముద్రంలో నీళ్ళు వస్తే, ఎర్ర సముద్రం పాయలైపోతే, ఈ రెండు మాట్లాడుకుంటూ అన్నారట. సముద్రం అన్ని నీళ్ళు వచ్చినా, నదుల వలె పారేసినా అన్నం పెడతారంటారా అన్నారట. నేను మరలా బైబిల్లో ఒక విచిత్రమైన సందర్భం ఉందండి, ఒకసారి అలా వెళదాం రండి, నిర్గమకాండం 16వ అధ్యాయం మొదటి వచనం. తరువాత ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తీయుని దేశం నుండి బయలుదేరిన 8వ నెల 15వ దినమున
రెండవ నెల 15వ దినం అంటే ఎంత? నేను మరలా అడుగుతున్నాను, రెండవ నెల 15వ దినం అంటే ఎంత? రెండవ నెల 15వ దినం అంటే నెల 15 రోజులు, రెండు నెల 15 రోజులు కాదు, నెల 15 రోజులు. రెండవ నెలలో 15వ రోజు అంటే నెల 15 రోజులు. నెల అంటే ఎన్ని రోజులు అని అడగకూడదు. ఎన్ని రోజులు? సుమారు 45 రోజులు. ఇప్పుడు లెక్క ఎందుకు నేను చెప్తానంటే, ఎర్ర సముద్రం పాయలయ్యి 16వ అధ్యాయానికి అయిన రోజులన్నీ నెల 15 రోజులకి బిడ్డలు అన్నారట. ఎవరు ఎవరు చెప్పండి? మూర్ఖులేని బిడ్డలు. ఏమన్నారట? నెల 15 రోజులు. నెల 15 రోజులు అయింది అంతేనండి. నెల 15 రోజులు కన్నారు. నెల 15 రోజులకి మోసే మాకు అరణ్యంలో ఆహారం పెట్టగలడా, అయినా మాకు జీవితంలో ఒక లక్ష్యం ఉంది మోసే అన్నారట. ఏంటో లక్ష్యం చదువుతాడు. ఈ అరణ్యంలో ఇశ్రాయేలు సమాజం అంతయు మోసే అహరోల మీద సనగరంటే దేనికి? దేనికి? దేనికి చెప్పండి? ఆహారం కొరకట్ట. సనిగేశారట. నేను చెప్తానండి, సనగడం ఏంటండి? ఎర్ర సముద్రం పాయలైందంటే జీవితంలో సైలెంట్ అయిపోతాం అని మాట్లాడతామా? మనం ఇలా వెళ్తున్నప్పుడు కాలువ అలా పాయలైపోయింది పిల్ల కాలువ. ఇంక దేవుని మర్చిపోతామండి. మనం మర్చిపోయామంటే ఇంకాలకన్నా మురుకులు. మనం ఏదైనా అద్భుత కార్యం మన జీవితంలో జరిగితే మర్చిపోగలమా? మర్చిపోలేము. ఎర్ర సముద్రం పాయలైపోయి బండను సముద్రం నుండి సముద్రం వల్లే నీళ్ళు వచ్చేసినా వాళ్ళ గుండెల్లోనట ఒక లక్ష్యం ఉందట. ఏట లక్ష్యము? ఇశ్రాయేలీయులు మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చొని తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన మేము ఎలా చావలేదు. ఇదేమి ఎంత కోరికండి? ఏమంటున్నారు? ఇదిగో మోసే, మేము చావు ఎలా కోరుకున్నాం తెలుసా? ఓకే, మేము దేవునికి విరోధంగానే ఉన్నాం, దేవునికి విరోధంగానే మేము చచ్చిపోతాం, కానీ మేము దేవునికి విరోధంగా చచ్చిపోయే టైంలో మాకు ఒక టార్గెట్ ఉంది, మేము ఒక పెద్ద కుండ కొనుక్కోవాలి. ఎందుకు? ఎందుకురా బాబు మీ కుండ ఎందుకు అరణ్యంలో అని అడిగితే ఏం చెప్తారట? అరణ్యంలో కుండ ఎందుకు మీకంటే? ఇది అన్న అంటున్నాడు, కుండ బిర్యానీ చేసుకోవడానికట. ఏం చేసుకోవడానికి? కుండ. కుండ దేనికంటే? వాళ్ళు టార్గెట్ అట. ఎవడైనానండి ఏమనుకుంటారు? మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటారు జీవితంలో టార్గెట్లు కొన్ని, మంచి ఉద్యోగం సంపాదించాలనుకుంటారు. ఏళ్ళ టార్గెట్ ఏంటి? కుండ కొనుక్కోవాలనుకున్నారట. కుండ దేనికంటే? ఫ్యామిలీ అంతా కూర్చుంటారట, స్నానం కూడా చేయరట, అక్కడే కూర్చుంటారు. అక్కడే రాయబడింది చూడండి, స్నానాలకు కూడా వెళ్ళరట, అక్కడే కూర్చొని కుండ దగ్గర అలా వండుకున్న వెంటనే తినేసి ఆవు అనేసినప్పుడు ఏహో వచ్చి అలా చంపేసిన మంచి సావు అనుకుంటారు. చూసారు? వాళ్ళ జీవితం ఏంటి చెప్పండి? తిని చచ్చిపోవాలి, మాంసం తిని చచ్చిపోవాలి. ఎంత పిచ్చి వీళ్ళకి ఎందుకు ఎక్కేసిందో చెప్పనా? ఐగుప్తుల మాంసం పెట్టలేదు వీళ్ళకి. ఎవరికి? వీళ్ళకి. 430 సంవత్సరాలు వీళ్ళకి సరైన నాన్ వెజ్ దొరకలేదు. వీళ్ళకి పిచ్చి స్థారస్థాయికి వెళ్ళిపోయాలో ఇచ్చే సర్టిఫికేట్లు ఏంటి చెప్పనా? మాకు ఎల్లుల్లిపాయలు గుర్తొచ్చాయి, ఉల్లిపాయలు గుర్తొచ్చాయి, కీరదోసకాయలు గుర్తొచ్చాయి. మరి అరణ్యానికి వచ్చినప్పుడు నీకు అయి గుర్తు రావాలి కదా, మాంసం ఎందుకు గుర్తొస్తుంది? మాంసం గుర్తొస్తుందట. చివరికి అంటున్నారు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, ఎందుకు తీసుకొచ్చావు? మూర్ఖులు, మూర్ఖులు. చూడండి, నేను అంటున్నాను వాళ్ళు అన్నప్పుడు బాగానే అవుతున్నారు, కానీ మనం కూడా చెప్పండి ఏమి తీసుకోము. 2020లో పెట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు సెలబ్రిటీలు కూడా. కానీ ఈరోజు మనం బతుకున్నాం. యెహో అంటే లెక్క ఉందా మనకి? వాళ్ళు చనిపోయారు, మనం బతుకున్నాం. ఇది ఎర్ర సముద్రం కన్నా గొప్ప వింత కాదు ఈ తరానికి మనకు చెప్పండి. ఆ రోజు చావు నీరు రూపంలో వచ్చింది, ఈరోజు చావు మనకి కనిపించిన వైరస్ రూపంలో వచ్చింది. బతికావు నువ్వు, నువ్వు నేను బతికాం. ఈ అద్భుత కార్యం జరిగిన ఇంకా తిండి కోసం గోలా, ఇంకా పనికి మాలిన గొడవల కోసం గోలా, ఇంకా ఏవేవో లక్ష్యాల కొరకు గోలా. ఏమర్థం అవుతున్నాడు దేవుడు? మన మూర్ఖులు కాకపోతే, మన పితరులు మూర్ఖులు కాకపోతే ఏమనాలి? స్థిర హృదయం కాకపోతే మూర్ఖులమే. ఒప్పుకుందాం, మన పిల్లల పిల్లలకి మనం ఏం చెప్పాలంటే, మనం మంచోళ్ళం అని కాదట. ఒరే, దేవుని దృష్టికి మేము మంచోళ్ళం కాదు, కానీ నువ్వన్న మంచిగా బతుకని పిల్లలకి చెప్పాలట. ఇలాంటివి ఎవరైనా చెబుతారండి? ఇలాంటివి ఎవరైనా చెబుతారా?
ఆశపదే చెప్పమంటున్నాడు. రెండు ఒకసారి వెళ్దాం 78వ కీర్తన త్వర త్వరగా. 78వ కీర్తన 78వ కీర్తన 20 వచనం. ఆయన బండను కొట్టగా నీరు ఊపుకెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను, యాకోబు సంతతిని దహించి వేటకు అగ్ని రాజేసిన. 31 దేవుని కోపం వారి మీదకి దిగెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇశ్రాయేలులో యవనులను కూల్చేశాడట. చూసారా ఏం చెబుతున్న ఆసాప్ అంటే చరిత్ర మర్చిపోవద్దని చెప్తున్నాడు. 6 తరాల వరకు చరిత్ర మర్చిపోవద్దు. మన పిల్లల పిల్లల పిల్లలకి తల్లిదండ్రులుగా మనం ప్రభు యొక్క బోధ ఏం చేయాలంటే కూలిపోతాం, దేవుడిని మర్చిపోయి బతుకుతాయని చెప్పాలట. మన పితరులు రాలిపోయారు, మన యవనస్తులు రాలిపోయారు, మన పెద్దలు రాలిపోయారు. దేవుని గొప్ప కార్యాలు అనుభవించి నువ్వు నేను కూడా ఆయన ముఖాన్ని చూడకపోతే, ఆయన ఆజ్ఞలు పట్టించుకోకపోతే మనం కూడా రాలిపోతాం. మనం బిడ్డలకి చెప్పాలట, ఇలా చెప్పాలి బోధ బిడ్డలకి. ఎందుకు రాలిపోయారని వాళ్ళని మరలా అడిగితే కింది చెబుతున్నాడు, ఇంత జరిగినను వారు ఇంకా పాపము చేయొచ్చు, ఆయన ఆశ్చర్య కార్యం బట్టి ఆయన నమ్మకపోయిరి. నేను మరలా చెబుతున్నా, ప్రపంచంలో ఇశ్రాయేలు చూసిన అద్భుతాలు ఎవడో చూడలేదు, ఎవరు చూడలేదు. అద్భుతాలు మనిషి హృదయాన్ని మార్చాయా? మార్చలేదు. మరి ఎవరు ఎలా మారుతారు మనిషి హృదయాలు, పసిపిల్లల హృదయాలు అంటే, కారణం ఒకే ఒక్కటే, యెహోవా యొక్క స్తోత్రార్హ క్రియలను, ఆయన కాపాడుతున్న విధానాన్ని, మన పట్ల ఆయనకున్న కృపను, ఆయన ప్రేమను, అనురాగాన్ని ఆయన గురించి చెప్పాలి తప్ప అద్భుత కార్యాల వలన ఎవడు మారడట. మనమేం కోరుకుంటాం దేవుని దగ్గరికి వచ్చి? ఏదో ఒక అద్భుతం చేసామంటే మన జీవితంలో. మాకు ఫోన్లు వస్తాయండి మా యూట్యూబ్ నెంబర్ మీదకి. ఈ సైడ్ నుంచి అనుకుంటాను ఫోన్ చేశారు. ఆడు ఫోన్ చేసి ఏం అడుగుతుందో తెలుసా? చలిహత్తుంది అయ్యా ప్రార్థన చేయండి. చలిహత్తు మేమేం చేస్తాం? దుప్పటి కప్పుకోవాలి. ఇది కూడా ఇప్పుడు అద్భుతం జరగాల. మరొక ఆయన 2:30 ఫోన్ చేయండి, మీటింగ్ నుంచి వెళ్తున్నాం. 2:30 ఫోన్ చేసి, ఇదిగో గేద్ తప్పిపోయింది ఏం చేయమంటావు? గేద్ తప్పిపోతే మేమేం చేయం? ఇప్పుడు ఉద్యోగాలు మానే, సువార్త మాని చూసి దాన్ని ఎతకాలి మేము. అంటే ఇప్పుడు అది దొరికితే యెహోవా గొప్పవాడు, దొరకకపోతే ఇవా. నేను చెప్తున్నాను అద్భుతాల మీద అలవాటు పడితే, కార్యాల మీద అలవాటు పడితే మనిషి మనసు ఎలాంటిది చెప్పినా ఎర్ర సముద్రం పాయలేకపోతే మరొకటి అన్నారు, పండ నిండు నీళ్ళు వస్తే మరొక ఆహారం అన్నారు. మనం కూడా అంటాం ఇది అయిపోతే మరొకటి ప్రభు, అది అయిపోతే మరొకటి ప్రభు అంటామే తప్ప దేవుణ్ణి దేవునిగా మనం చూడం. అది వద్దని మన పిల్లలకి చెప్పండి. దేవుణ్ణి గొప్ప కార్యాలను బట్టి నమ్మొద్దురా, దేవుడు గొప్పోడని నమ్మరా అని చెప్పండి మన బిడ్డలకి. అద్భుతాలు నేర్పించకండి, ఎందుకంటే అద్భుతాల వలన ఇశ్రాయేలు రాలిపోయారు తప్ప చెప్పండి మారలేదు. మన బిడ్డలకి ఏవేవో ఆశలు చూపించి మన బైబిల్ దేవుడి దగ్గరికి దయచేసి తీసుకురావద్దు. నువ్వు ఎగ్జామ్లో పాస్ అవుతావు, నీకు ఉద్యోగాలు వస్తాయి, నీకు మంచి భార్య వస్తుంది, ఇల్లు కట్టుకుంటావు, కారు కొనుక్కుంటావు, ఇవన్నీ చెప్పి వారిని అలాంటి అద్భుతాల మీద తీసుకురావద్దు. ఎందుకు చెప్పినా జరిగినంతసేపు మనసుకున్న దౌర్భాగ్యమైన గుణం ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి అడుగుతాడే తప్ప ఆగమన్నా ఆగడం. అలా అని దేవుడు ఇవ్వడని చెప్పట్లేదు, ఇస్తాడు ఆయన. కానీ మొదట మనం చూడాల్సింది చెప్పండి రాజ్యాన్ని, ఆయన నీతి మనం తెలుసుకోవాలి, అప్పుడు ఆయన అనుకుంటే ఇస్తాడు. అలా మనం చెప్పాలి తప్ప వీటిని చూసి రమ్మంటే, ఇశ్రాయేల్ ఎన్ని అద్భుతాలు చూశారండి, అయినా వారు పాపము మానలేదట. ఇంకా ఏం చేశారు త్వర త్వరగా చూద్దాం. ఇంకేం చేశారు 36 వచనంలో, అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. నోటి మాటతో ఆయనను ముఖస్తుతి చేసిరి. ఏం చేశారట? నోటి మాటతో ఆయన ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. నోటి మాటతో ఏం చేస్తున్నారట? దేవుడు గొప్పోడు అంటున్నారు, కానీ హృదయానుసారంగా గొప్పోడని వాళ్ళ మనసులో లేదట. నేను మరలా చెప్పిన, ఇలా కామ్గా కూర్చున్నాం,
ఏమి తెలియని అమాయకుల్లా. ఇది ఒరిజినల్ అండి, ఇది ఒరిజినలా? ఈ గేడి దాడితే ఒరిజినల్ బయటకు వస్తుంది. ఇది ఒరిజినల్ చెప్పండి. ముఖస్థుతి అంటే ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఉన్నట్టు మనం ఇంటి దగ్గర లేకపోవడమే, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం చేసే పనిని చెప్పండి ముఖస్థుతి. వాళ్ళ ఎదుట మనం ఏమి తీసుకోమట, ఏమి తీసుకోం మన బిడ్డలకు చెప్పండి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖస్థుతి వద్దు, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అద్భుతాలు వద్దు, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు చేసిన ఆశ్చర్య కార్యాల కొరకు జరిగితే మర్చిపోవద్దు. దేవుని దేవుడిగా చూడాలని మన బిడ్డలు బిడ్డలకి లేచి నిలబడే తరతరాలు మాట్లాడుకోవాలట. అయినా ఒక మాట అన్నాడు, అయినా వారు ఇంకేం చేశారట, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై, ఎంత గొప్ప పదం వాడచ్చు, వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషములు పరిహరించువాడు తన ఉగ్రతను ఏమాత్రం రేపుకొనక పలుమార్లు కోపం అనుసుకొనివాడు. ఎన్నిసార్లు ఆయన బాధ పెట్టారనుకుంటున్నాం? ఆయన అనుసుకున్నాడు, అనుసుకున్నాడు. ఎన్నోసార్లు ఆయన దుఃఖాన్ని మింగేసుకున్నాడు. ఎందుకో చెప్పిన, నిచ్చుడైన దేవుడు ధూళి వంటి మనుషుల మీద రేగిపోతే మనుషులు గుచ్చి తెగించి రాసిన పదం ఏంటంటే ఆసాపు, వారు కేవలం శరీరులై ఉన్నారు, ఇసిరి వెళ్ళి మరల రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకుని పొండ్రా అన్నాడట. మీరు శరీరులు, నేను నిచ్చుడిని, నేను గనక కోపిష్టినైతే, నేను గనక మీ మీదకి రగిలిపోతే గాలి వలె పొట్టి వలె ఎగిరిపోతారు. అందుకు మేము క్షమించి వదిలేస్తున్నాను. మీ బిడ్డలను బిడ్డలనైనా నేను కాపాడాలని అనుకుని మిమ్మల్ని వదిలేస్తున్నాను అని దేవుని జ్ఞాపకాన్ని జ్ఞాపకం చేస్తున్నట. ఎవరు? ఆసాపు. ఇవి జాతీయ కీర్తనం కాకపోతే మరి ఏ కీర్తనం చెప్పండి? ఈ పాట మన బతుకుకి బోధ కాకపోతే మరి ఏమనాలి చెప్పండి? ఏ పాట అయినా మనల్ని పొగుడుకోవడమే సరిపోద్ది తప్ప, ఈ పాట చూడండి, మన పితరులు మంచులు కదని చెప్తున్నాడు. కొన్ని పాటలు ఉంటాయండి, ఆ పాటలు ఎలా ఉంటాయి చెప్పిన, దేవుడు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, ఇంకే ఇచ్చేస్తాడు, ఇంకే ఇచ్చేస్తాడు. ఇవే పాటలు, ఇంకెంత చెప్పు, ఇది పొగిడేసుకోవడమే. ఇంకా ఈ పాటలు, అన్ని పాటలే తప్పు పట్టట్లేదు, మంచి పాటలు రాసిన వారు మా సహోదరుల మధ్యలో కూడా ఉన్నారు, మంచిగా రాసిన వారు ఉన్నారు, అలాంటి గొప్పవారు ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎలాంటి పాట మనకి ఏమి నేర్పిస్తుందట, బోధ నేర్పిస్తుంది, బోధ నేర్పిస్తుందట. దేవుని ప్రేమను ఎలా నేర్పిస్తున్నాడు చూడండి. ఇన్ని చెప్పి అరణ్యమందు వారు ఆయన మీద ఎన్నో మార్లు తిరగబడరు, ఎడారి ఎందు ఆయన ఎన్నో మార్లు దుఃఖపెట్టరు, మాటి మాటికి దేవుని శోధించరు, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలగజేసరు. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతుల్లో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తిలో తన చూసక్రియలను, సోయాను క్షేత్రమును తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారి జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఐగుప్తీయులు తాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీదకి జోరీగలను గుంపుగా విడిపించెను, అవి వారిని తినివేసెను, కప్పలను విడిచెను, అవి వారిని నాశనము చేసెను. ఆయన వారి పంటలను చీడపురుగులకు ఇచ్చిన చెబుతూ 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 వచ్చి చివరికి ఈయన ల్యాండింగ్ ఇస్తున్న ఈ అధ్యాయానికి మధ్యలో మనకు కనబడుతున్న మాట ఏంటి చెప్పండి, అయితే 52 గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయిన, ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో వారిని నడిపించను. మన పితరులు మంచోళ్ళు కాకపోయినా, మన పితరులు పితరుల తాతలు తాతలు మంచివారు కాకపోయినా, మన తాతలను ఎందుకు కాపాడు, గొర్రెల్లా ఎందుకు అలా కాపాడుతూ వచ్చాడు వారిని? కారణం ఒకే ఒక్కటే, రాబో తరాలైనా ఈ తరాలను చూసి వాళ్ళ వలన మేము బతుకున్నామని, వాళ్ళ లేకపోతే మేముండలేమని దేవుడు కృప కలిగిన దేవుడు వాళ్ళని క్షమించి మమ్మను క్షమించి ఈరోజు బతుకునిచ్చాడని తరతరాలు జ్ఞాపకం చేసుకోవాలట. నేను మరలంటున్నా, 2020లో ఎందరో పడిపోయారు, రాలిపోయారు. ఈరోజు మన భర్తలు మన కాళ్ళ ముందు ఉన్నారు,
మన బిడ్డలు మన కళ్ళ ముందు ఉన్నారు, మన స్నేహితులు మన భార్య మన కళ్ళ ముందు ఉన్నారు, మన కావలసినారు కళ్ళ ముందు ఉన్నారు. ఇది అద్భుత కార్యం కదా చెప్పండి. అయినా 30 పోస్ట్ కన్నా మనం ఏమని ప్రభు 20 21 ఏదో ఒక అద్భుత కార్యం చేయి మా జీవితంలో. ఇంకేం అద్భుతం కావాలి నీకు? బతుకున్నది అద్భుతం కదా, ఇంకేం అద్భుతం కావాలి? కోట్లు ఉన్న వాళ్ళు బతకలేకపోయారు, పదవులు ఉన్నవారు బతకలేకపోయారు, గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు బతకలేకపోయారు. కానీ మనం బతుకం, ఏం గొప్పవారు అని బతుకం మనం? ఇలాంటి భయంకరమైన వ్యాధి నుంచి బయటకు వచ్చి బతుకం. గొర్రెల వలె మాట వినకపోయినా, త్రోవ తప్పిపోయినా మనల్ని కాపాడి నడిపిస్తున్న దేవుని చూడకపోతే మరెవరిని చూడాలి? ఈ కీర్తన ఏమని బోధ చేస్తుందంటే, మన పిల్లల పిల్లలకి ప్రభు బోధ ఏంటో చెప్పినా మన దేవుడు ప్రేమమయుడని చెప్పాలట. మనం అనుకున్న వారు మంచివారు కాకపోయినా, మనం మంచివారం కాకపోయినా, నిన్ను కన్న తల్లిదండ్రులు మంచివారు కాకపోయినా, అనేకులు రాలిపోయిన ఈరోజు నువ్వు నేను బతుకున్నామంటే దేవుని గొప్పతనం తప్ప మన గొప్పతనం ఏమీ లేదని మన బిడ్డలకు మనం చెప్పాలట. ఇది అద్భుతం కాదా? ఇది ప్రభు యొక్క బోధలోను శిక్షలోను పెంచండి. తండ్రులైన వారు పిల్లలకు అలంకారంగా ఉన్నారు లేదో నాకు తెలియదు, కానీ మనకు ఆ తండ్రి మాత్రం మనకు ఎప్పుడు అలంకారంగానే ఉన్నాడు. మనకు గొప్ప దేవుడని చెప్తున్న ఈ దేవుడు నమ్ముకున్నందుకు ఆ తండ్రి అయిన దేవుని గురించి సమాజంలో మనం గొప్పగా చెప్పుకొచ్చండి. పరలోకమందున్న దేవుడు మాకు తండ్రి అని. ఒకరోజు శిష్య బృందం అంతా వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. ప్రభువా, యోహాను శిష్యులు ప్రార్థన చేస్తారు, అనేక మంది పరిసయ్యులు శాస్త్రులు ప్రార్థన చేస్తారు, మాకు ప్రార్థించడం నేర్పించవా అంటే ఆ ప్రార్థనలో ఆయన నేర్పిన పదం ఏంటో చెప్పినా, పరలోకమందున్న మా తండ్రి అన్నాడు. అబ్బా అని పిలుస్తారు, ఫాదర్ అన్నాడు. పరలోకమందున్న దేవుణ్ణి తండ్రి అన్నాడు. నేను ఈరోజు చెప్తున్నాను, మీ తండ్రి ప్రేమ నీకు తెలిసినా తెలియకపోయినా, బిడ్డలారా సహోదరులారా, నాకన్నా పెద్దవారైన వారిని అందరినీ గౌరవించని అడుగుతున్నాను, మా తల్లిదండ్రులు ప్రేమ మనకు తెలియకపోయినా ఆ పరలోకమందున్న దేవుని ప్రేమ మనకు చెబుతుంది, ఆయన మనకు తండ్రట. ఆయన ఎంత గొప్పవాడంటే మన తల్లిదండ్రులు మనకు ప్రేమించడం రాదు, కానీ పరలోకమందున్న తండ్రి ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూపించాడు మనకి. ఆయన బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ ప్రేమను మనం వర్ణించలేకపోతాం. ఎందుకో చెప్పనా, పరలోకమందున్న దేవుని దృష్టికి మన పితరులు మంచివారు కాదు, మనం మంచివారం కాదు. ఏ విధముగా ఆయన దృష్టికి మనం మంచివారిగా కనిపించలేదు. మనల్ని మంచివారిగా చేయడానికట, ఈ కుమారులను దగ్గరకు తీసుకోవడానికట జ్యేష్ఠ కుమారుని భూమి మీదకి పంపి తల్లిదండ్రుల ప్రేమానురాగం ఏంటో చూపించాడట. ఎవరో సండే స్కూల్ టీచర్ని సండే స్కూల్ పాప అడిగింది, నిజంగానే దేవుడు ప్రేమమయుడైతే దేవుడే సిలివెక్కాలి, కానీ దేవుని కుమారుని సిలివెక్కించడం ఏంటని అడిగిందట చిన్న పాప. ఎవరిని సండే స్కూల్ టీచర్ గారికి అర్థం లేదు అసలు విషయం. అది నీకు అర్థమైందా? టీచర్ గారు కూడా పక్కన మనకు అర్థమైందా? చాలా తెలివిగా అడిగింది అతను. నిజంగా దేవుని ప్రేమ కలిగిన వాడైతే ఆ ప్రేమ కలిగిన వాడు ఆయనే మన కొరకు చనిపోవాలి, కానీ కుమారుడు చనిపోవడం ఏంటి? తర్వాత మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఆమె ఒక పాస్టర్ గారిని అడిగితే పాస్టర్ గారు చెప్పారు, అమ్మ దేవుడు ఎంత ప్రేమమయ్యాడంటే తన ప్రాణము కన్నా ఎక్కువైన కుమారుణ్ణి ఇచ్చేసాడు. ప్రాణం ఇవ్వడమే తక్కువ, నీకు అర్థమైందో లేదు, ప్రాణం ఇవ్వడమే తక్కువ, ప్రాణం కన్నా ఎక్కువైన తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు ఇచ్చేసాడు. ఏది గొప్పది? తన ప్రియ కుమారుణ్ణి మనల్ని కుమారులుగా చేసుకోవడానికి ఇచ్చేసాడు. పరలోకమందున్న దేవుడట మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నేను మీకు తండ్రిని. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక పరలోకం నుంచి చూస్తున్న దేవుడు భూలోకానికి చూసి అన్నాడట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఒక మాట చెప్పనా, తల్లిదండ్రులుగా మన బిడ్డలను చూసి మనం చెప్పుకోవాల్సిన మాట, మన బిడ్డల యందు మనం ఎలా ఉండాలట? ఆనందించాలట. మన బిడ్డల యందు మనం ఆనందించలేకపోవడానికి కారణం ఏంటో చెప్పనా, మన బిడ్డలు ఆ తండ్రిని ఆనందింప చేయలేకపోతున్నారు. వాళ్ళు ఎందుకు ఆనందింప చేయలేకపోతున్నారంటే కారణం ఒకే ఒక్కటే, మన బిడ్డలకి ప్రభు యొక్క బోధ మనం నేర్పలేదు.
మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీవును నేనును ఏకమై ఉన్నామన్నట్టు. నీవు నేను ఏకమ అంటే తండ్రి కుమారుడు ఎలా ఉన్నారట, ఏకమై ఉన్నారు. నేను అడుగుతున్నా మరలా, మీ బిడ్డలతో మీరు మీ మనసు ఏకమై ఉందా? నిన్ను చూస్తే పరిగెట్టడం కాదు బిడ్డలు, నిన్ను చూస్తే పరిగెత్తుకుని రావాలట ఎక్కడికి, కవులోనికి. ఆ పాట నాకు ఎవరు నేర్పిస్తున్నారు, నా ప్రభువు నాకు నేర్పిస్తున్నాడు. తండ్రులుగా బిడ్డల ఎడలు మనం ఎలా ఉండాలంటే పరిగెత్తుకుని మన బిడ్డలు వచ్చేలా ఉండాలట. మన బిడ్డలు మనం చూసి ఆనందపడితే మన బిడ్డలు అన్నాలట, నువ్వు నేను ఏకమై ఉన్నామని. అనగలుగుతున్నాం ఈరోజు? మన బిడ్డలకు పేర్లు పెడతాం మనం. ఏమైనా పేర్లు పెడతాం? అనవసరంగా కన్నవరం నిన్ను అంటారు, జీవితంలో బాగుపడ్డట్టు. ఇంకా ఏం చెప్తాం? పోలుస్తాం. ఇంకా ఏం చెప్తాం? అలా 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 ఆడు చూసి నేర్చుకోరా అని చెప్తాం. ఇదొద్దు, పిల్లల్ని తిట్టొద్దు. పిల్లలకి క్రమశిక్షణ ఏర్పడడానికి కర్రలు కావలసినన్ని వస్తువులు తీసి బెదిరించొద్దు. మన పిల్లలకు నేర్పించాల్సింది శిక్షణ, బోధన. అది ప్రభు యొక్క బోధా శిక్షణ. భయపెడితే మారరు, నేను చెప్తున్నా. భయపెడితే వారికి ప్రేమ తెలియదు. వాళ్ళకి నేర్పించాల్సిన ప్రేమనురాగాలు దేవుళ్ళలోనే దొరుకుతాయి. ఆయన దగ్గర చూడండి. నా బిడ్డను నేను ఎలా ప్రేమించాలంటే పరలోకమందున్న దేవుడు తన ప్రియ కుమారుని ఎలా ప్రేమించాడో నువ్వు కూడా నా బిడ్డని అలానే ప్రేమించాలని మనం నేర్చుకోవాలట. కనబడుతుందా? వినబడుతున్నాయి ఈ సంగతులు? లేవి ఈరోజు మనకి. రోజు రోజుకి మనం నేర్చుకోవాల్సింది ప్రభు యొక్క బోధ శిక్షణ. సార్లెస్ స్పర్జన్ గారు ఇలా అన్నారు, ప్రతిరోజునట సువార్తను గూర్చిన లోతుల్లోనికి ప్రతి కుటుంబం వెళ్ళాలని. ఎందుకు చెప్పిన, సంసారం లోతేంటో మనకు తెలియాలంటే సువార్త లోతేంటో మనకి తెలుస్తుందట. సువార్త లోతేంటో మనకు తెలిస్తే సంసారంలో పిల్లల్ని సహచరిని ఎలా నడిపించాలో మనకి అర్థమవుతుందట. ఓర్చుకోవడం ఏంటో, బాధ ఏంటో, కన్నీళ్ళు ఏంటో ఎలా ఉండాలో మనకు తెలియాలంటే ఒకే ఒక్కటే మనకి బోధ, ప్రభు యొక్క బోధ శిక్షణ. యెఫెసు పత్రిక మీరు 6వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన చదవండి. అక్కడ ఒక మోడల్ చూపిస్తాడు, డెమోనిస్తుంటాడు మనకి. దాసులు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, తండ్రులు ఎలా ఉండాలి, 5-6 అధ్యాయాలు ఒక డెమో చూపిస్తాడు. ఆ డెమోలో కనబడుతున్న ఫిగర్ ఎవరు? లార్డ్ ప్రభు. ఎవరైనా యేసుక్రీస్తు. ఆయన వలే ఉండండి. పిల్లలైన వారు ఆయన వలే ఉండండి, తండ్రులైన వారు ఆయన వలే ఉండండి. ఆయన బోధ, ఆయన శిక్షణ నేర్చుకోండి. భూమి మీదకి వచ్చి మన కొరకు త్యాగం చేశాడు, మన బిడ్డల కొరకు, వాళ్ళ బాగు కొరకు మనం ఏం చేయాలట, త్యాగం చేయాలి. తల్లిదండ్రులకు లోబడ్డానికి ప్రాణాన్ని ఇవ్వాలని ప్రభుని చూసి మనం నేర్చుకోవాలట. చదవండి ఒకసారి, ముగించుకుందాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వచనం. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం. పరలోకమందున్న దేవుడు భూలోకంలో ఉన్న యేసుక్రీస్తు వారికి అలంకారం, భూలోకంలో ఉన్న కుమారుడు పరలోకమందున్న దేవునికి అలంకారం. ఇట్టి అలంకారం, ఇంటి దృశ్యం మన జీవితాల్లో కూడా రావాలి అంటే ఆసాపు చెప్పినట్టుగా మన పితరుల చరిత్ర వద్దు, మన గతాన్ని గూర్చిన గొప్పలొద్దు. మనం చెప్పుకోవాల్సింది ఎవరిని గూర్చి? యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన గొప్ప ప్రేమను, ఆయన కృపను గూర్చి మనం చెప్పుకోవాలి. ఆయన గూర్చి చెప్పుకుంటే మన బతుకులు బాగుపడతాయి. ఆయన గూర్చి మనం మాట్లాడుకుంటే మన బ్రతుకులకు అర్థాలు దొరుకుతాయి. మన గూర్చి మనం మాట్లాడుకుంటే మన పితరులు ఎలా అయితే మూర్ఖులు, యథార్థ హృదయులు కానివారో, ఎలా అయితే తిరగబడ్డారో, మన పిల్లలు కూడా దేవుని చేత అద్భుతాలు అనుభవించి చివరికి తిరగబడి అరణ్యంలో రాలిపోయినట్టు ఈ 2021లో కూడా ఏమవుతారట? అపశకునం అనకండి, ఏమవుతారట? రాలిపోతారు. మనం తెలుసుకోవాల్సిన పచ్చి నిజం ఏంటంటే వారిని వదలని దేవుడు మాట వినకపోతే నిన్ను నన్ను కూడా వదలడు. గొప్ప క్రియలు చేసే దేవుడే గొప్ప ఉగ్రుడు కూడా, కోపిష్టి కూడా. పాపిని ప్రేమించే దేవుడు శిక్షించడానికి కూడా ఏమాత్రం వెనకాడు. రేపు మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం.